ஓம் சக்தி. గురుపాద శరణం, శ్రీపాద శరణం. నేను సృష్టి పుస్తక చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఏమి నక్షత్రం అన్న అంశం గురించి ఈరోజు చర్చించుకుంటాము. ఈరోజు తారీఖు 10/7/2023, వారం సోమవారం. ఈరోజు ఏమి నక్షత్రం? ఈరోజు అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినవారు గుడిని 9 చుట్లు చుట్టినట్లయితే మంచి అనుగ్రహం పొందగలరు. అదే సమయంలో మనం ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, ఈ నక్షత్రం యొక్క లక్షణాలు గురించి కూడా మనం కొంచెం విపులంగా తెలుసుకుంటాము. వీరు విద్యావంతులై ఉంటారు, అంటే బాగా చదువుకున్నవారుగా ఉంటారు. అదే సమయంలో ధైర్యశీలురుగా ఉంటారు. ధైర్యశీలురుగా అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వారు ధైర్యం కూడగట్టుకొని ఉంటారన్నమాట. అదే సమయంలో వీరు అభిమానవంతులుగా ఉంటారు. ప్రజలు వీరి మీద అభిమానం కలిగి ఉంటారు. అదే సమయంలో వీరు జనప్రియులుగా ఉంటారు. వీరు జనులను చూస్తే వీరు ఇష్టపడేవారుగా ఉంటారు. ఒక పక్క చూస్తే విద్యావంతులుగా ఉంటారు, బాగా చదువుకున్నవారుగా ఉంటారు. రెండవది ధైర్యవంతులుగా ఉంటారు. మూడవది వీరిని చూసి ప్రజలు అభిమానించేలాగా ఉంటారు. వీరు ప్రజలను బాగా ప్రియంతో చూడగలిగేవారుగా ఉంటారు. అదే సమయంలో వీరు డబ్బు కలిగిన వారుగా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు. ఇవి వీరి యొక్క లక్షణాలు. ఇంకా చూడబోతే వీరి తల్లిదండ్రులకు మొదటి సంతానంగా కూడా వీరు ఉంటారు. ఇది అశ్విని నక్షత్రం యొక్క లక్షణాలు. ఆ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క గుణ విశేషాలు కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి వీరు గుడిని 9 చుట్లు చుట్టినట్లయితే మంచి అనుగ్రహం పొందగలరు. ఓం శక్తి.